ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్య వాగ్దానము మీ ఆత్మీయ అభివృద్ధి కోసం. పరిశుద్ధ గ్రంథముల నుండి, వారు ఎవరను లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు, అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగుజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరును లక్ష్య పెట్టని రోగమైనను, ఏ విధమైనటువంటి మందులకు నయము కాని రోగమైనను, అనేక సంవత్సరాలుగా పడుతున్న బలహీనత అయినను, ఎలాంటి పరిస్థితి అయినను మార్చగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఆయనే ఆరోగ్యమును కలుగు చేసే దేవుడు, గాయములను మాన్పే దేవుడు. ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు మనలను పరిశుద్ధులుగా స్వస్థత కలుగుజేయును. అంతేకాకుండా మనకు ఆరోగ్యమును కలుగుజేయును, మన గాయములను మాన్పును. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో అనేకులు బలహీనులైనప్పటికీ మీరు మరలా తిరిగి బలము పొందుదురు. అనారోగ్యములు ఉన్నప్పటికీ తిరిగి ఆరోగ్యము పొందుకుంటారు. ఎందుచేతనగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు, తప్పక నీకు ఆరోగ్యము కలుగుజేసేదను, నీ గాయములను నేను మాన్పెదను. ఆయన ద్వారా స్వస్థత పొందుకుని ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. మీ ఆత్మీయ అభివృద్ధి కోసం మేము మీకు అందించే దైవ వాక్య వాగ్దానములు, దైవ సందేశములు, ఆత్మీయ గీతముల కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి అందరికీ తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. మీ ప్రార్థనలతో పాటు మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్.